अयोध्या रामालयंलो विग्रह प्राण प्रतिष्ठ मध्याह्नं जरगनुंदी। ई कार्यक्रमं अत्यंत वैभवंगा जरिपेंदुकु सन्नाहालु सागुतुन्नायि। इंदुलो पाल्गोनेंदुकु आध्यात्मिक गुरुवुलु, राजकीय नायकुलु, सिनी तारलु, क्रीडाकारुलु इला चाला मंदि सेलिब्रिटीलु वस्तुन्नारु। ई आलय निर्माणं अत्यंत चारित्रात्मक घटनल्लो ओकटिगा चेप्पुकोवच्चु। दशाब्दाल पोराटानिकि फलितंगा नेडु राम जन्मभूमिलो रामालय निर्माणं सुसाध्यमैंदि। దేశవ్యాప్తంగా ఉన్న సాధువుల్లో దాదాపుగా 4000 మంది ఈ కార్యక్రమ నిర్వహణలో భాగం పంచుకుంటున్నారు। సుమారు 8000 మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు। ఆహ్వానితుల్లో రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, నటులు, ఆర్మీ అధికారులు ఇలా రకరకాల రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారని రామ జన్మభూమి ట్రస్ట్ సెక్రటరీ చాంపత్రాయ్ తెలిపారు। అయోధ్య రాముడి ప్రతిష్టాపనకు ఎదురు చూస్తున్న ఈ సమయంలో రామ మందిర విశేషాలు కొన్ని చూద్దాం। పురాణాలను అనుసరించి అయోధ్య కోసల రాజ్య రాజధాని సాక్షాత్తు దైవ స్వరూపుడైన శ్రీ రామచంద్రుడి జన్మభూమి। ప్రస్తుతం రామ మందిర నిర్మాణం జరిగిన ప్రదేశంలో రామ మందిర నిర్మాణం కావాలనే ఉద్యమం 19వ శతాబ్దంలో మొదలైంది। అక్కడ మసీదు నిర్మించి ఉండడం వల్ల అది వివాదాస్పదంగా మారింది। 1980లలో విశ్వ హిందూ పరిషత్ బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది। తరువాత పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా ఈ స్థలంలో పరిశోధించి ఆలయ అవశేషాలు ఉన్నాయని ఆధారాలను కనుగొన్నారు। అయోధ్య ఆలయం ఎత్తు సుమారు 161 అడుగులు, మొత్తం 28000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు మందిరం డిజైన్ రూపొందించిన సోంపుర కుటుంబం వెల్లడించింది। ఈ కుటుంబీకులు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 100 ఆలయాలను రూపొందించినట్లు సమాచారం। సోమనాథ ఆలయం, చంద్రకాంత సోంపుర ఆలయాల ప్రధాన వాస్తుశిల్పి, అతడి ఇద్దరు కుమారులు ఆశీష్, నిఖిల్ సోంపురకు సహాయకులుగా పనిచేశారు। ఈ మందిర నిర్మాణ పునాదుల్లో దేశంలోని 2587 ప్రాంతాల నుంచి పవిత్రమైన మట్టిని సేకరించి ఉపయోగించారు। ఝాన్సీ, విధూరి, యమునోత్రి, హల్దీఘటి, చతుర్ఘోట్, గోల్డెన్ టెంపుల్ ఇలా రకరకాల పవిత్ర ప్రాంతాల నుంచి సేకరించిన మట్టిని ఈ మందిర పునాదిలో ఉపయోగించారు।